దశాబ్ది ఉత్సవాల పేరిట సాగునీటి వారోత్సవాలను జరుపుకుంటున్న అధికార బీఆర్ఎస్ పార్టీ పనులను పూర్తి చేయకుండా ఉత్సవాలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు దీనికి నిరసనగా వేములవాడ పట్టణం నుండి మండలంలోని మరిపల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం మర్రిపల్లి గ్రామ శివార్లలో ఉన్న చెరువులను పరిశీలించిన తరువాత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువు పనులను ఏమాత్రం పూర్తి చేయకుండా సాగునీటి వారోత్సవాల పేరిట ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు నిధులు కేటాయించకుండా పనులు పూర్తి చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు మరో మారు పెద్ద మోసానికి తెర తీశారని ఆది శ్రీనివాస్ ప్రశ్నిస్తూ నిధులు ఎందుకు కేటాయించలేదని సందర్భంగా అడిగారు నేడు సాగునీటి దినోత్సవం అని చెప్పని ఏ ముఖం పెట్టుకొని సాగునీటి దినోత్సవం జరుపుతుందని చెప్పని ప్రభుత్వానికి కనివిపు కలగడానికే ఈనాడు మీ చెలో మరిపెల్లి చెరువు అని చెప్పి నిదాన తోటి నుండి వేనాడ పట్టణం మీదుగా ఈ చెరువు వరకు రావడం జరిగింది ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ స్టేజ్ టూ ఫేజ్ వన్లో ఈ ప్రాంతానికి దివంగత మహానేత రాజశెడ్డి గారు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసిన దానిలో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది కేవలం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు లింగంపేట వరకు అంటే వేముల రూరల్ మండలం ఒక పార్ట్ సందూత్ మండలం ఒక లో ఉన్నటువంటి చెరువులు మాత్రమే నింపారు కానీ నేను శాసనసభ్యుడు అని చెప్పుకునేటువంటి నాయకుడు అబద్దాల మాట మాట్లాడుతూ యాభై ఐదు వేల ఎకరాలు సాగునీ అంటుండు ఎక్కడిచ్చినావు యాభై ఐదు ఎకరాలు సాగునీరు అంటున్నాం ఈనాడు సాగునీటి ఉత్సవాన్ని జరుపుకునేటువంటి అధికారులు మీకు ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాకుండానే మీద నరసింహాపూర్లో ఉన్నటువంటి చెరువును కూడా గండి పొడిచి ఈ చెరువుకు కూడా నీళ్ళు పోడానికి ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుండానే కోనరాపేట మండలంలో లచ్చపేట దగ్గర ప్రాజెక్టు పూర్తి కాలేదు మూడు సంవత్సరాల క్రితం లింగపేట దగ్గర పైప్ లైన్లు రకం పనులు చేస్తే వర్షాలకు నీళ్ళు తేలినాయి